ప్రజలంతా కరోనా వైరస్ బారిన పడకుండా ప్రభుత్వం వ్యాక్సిన్ టీకాను ప్రారంభించిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న వైద్య శాఖ సిబ్బందికి మొదట వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని, కరోనా కారణంగా 2020వ సంవత్సరం భయానకంగా గడిచిపోయిందని అన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో కరోనా నుండి రాష్ట్రాన్ని కాపాడుకోగలిగామని చెప్పారు. కరోనా బారి నుండి ప్రజలను కాపాడడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య, ఆరోగ్య, పోలీస్, మున్సిపల్, జర్నలిస్టులు తదితర సిబ్బంది వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. దేశ మేధస్సు, సైంటిస్టుల కృషి కారణంగా ప్రపంచం ఆశ్చర్యపడేలా వ్యాక్సిన్ కనుగొనడం జరిగిందని, కరోనా వ్యాక్సిన్ కొరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వానికి, భారత్ బయోటెక్ కి సహకారం అందించిందని అన్నారు. కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడిన వారియర్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్, జీవన్ పాటిల్, జేసీ చంద్రశేఖర్, ఎస్పీ ఏవి రంగనాథ్, డిఎంహెచ్ఓ కొండలరావు, హాస్పిటల్ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా కేంద్రం ఆసుపత్రితో పాటు పట్టణంలోని పానగల్ అర్బన్ హెల్త్ సెంటర్, మిర్యాలగూడలోని ఏరియా హాస్పిటల్లో ఆరోగ్య పారిశుద్ధ్య సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ టీకా వేశారు. మిర్యాలగూడలో శాసన సభ్యులు భాస్కర్ రావు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎప్పుడు కూడా ఎవరు ఊహించినటువంటిది కోవిడ్-19 వైరస్ వల్ల దాదాపు 100,000 మంది 20 లక్షలకు పైన ప్రపంచవ్యాప్తంగా మరణించినారు. మన దేశంలో కూడా 160,000 మంది మరణించినారు. మన రాష్ట్రంలో 1,700 మందికి పైన మరణించినటువంటి 100,000 మంది కోవిడ్ వైరస్తో బారిన పడ్డారు. వీటికి విరుగుడుగా ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా కూడా తీవ్రంగా కృషి చేసినటువంటి సందర్భం. అయినప్పటికీ భారతదేశంలోని శాస్త్రవేత్తలు భారత్ బయోటెక్ కానీ, సిరం పూనాలో ఉన్నటువంటి సిరం ఇన్స్టిట్యూట్ కానీ దీనికి విరుగుడుగా వ్యాక్సిన్ తయారు చేసినారు. ప్రపంచంలో కావలసినటువంటి వ్యాక్సిన్లు 60% వ్యాక్సిన్ మన దగ్గరనే తయారయ్యేటువంటి పరిస్థితి, తర్వాత అన్నిటికంటే మెరుగైనటువంటి వ్యాక్సిన్ కూడా మనదే అనేటువంటిది రుజువు చేసినారు. మిగతా దేశాల్లో ఇచ్చేటువంటి వ్యాక్సిన్ -70 దగ్గర నిల్వ ఉంచాలి, కానీ మన దగ్గర ఉన్నది మన వాతావరణానికి అనుకూలంగా ఉండేటట్టుగా తయారు చేసినారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ ప్రారంభించుకుంటా ఉన్నాం. మొదటి విడతగా ఎవరైతే కోవిడ్ వైరస్కు ట్రీట్మెంట్ చేసేటువంటి వాళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, నర్సెస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, వారందరికీ ఎవరైతే కోవిడ్ వైరస్కు ఫ్రంట్ వారియర్స్గా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మొదటి విడతగా ఇవ్వాలనేటువంటి నిర్ణయం చేసి ఇవాళ పెద్ద ఎత్తున నల్లగొండ జిల్లా కేంద్ర హాస్పిటల్లో జిల్లా పరిషత్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, మిర్యాలగూడ శాసనసభ్యులు భాస్కర్ రావు గారు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ గారు, అదేవిధంగా ఎస్పీ మరి రంగనాథ్ గారు, మరి డిఎంఎన్హెచ్ఓ కోటేశ్వరరావు గారు, ఆసుపత్రి సూపరింటెండెంట్ నరసింహ గారు, అదేవిధంగా డాక్టర్ల బృందం, నర్సెస్ బృందం అందరి నాయకత్వంలో ఇప్పుడే మనం కోవిడ్-19కు విరుగుడుగా వచ్చినటువంటి కోవాక్సిన్ను మనం ఇప్పుడే ప్రారంభించుకున్నాం. కాబట్టి ఈ వార్త శాస్త్రవేత్తలకు మొదటగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని సక్రమ మార్గంలో అందరూ కూడా కొద్ది ప్రోటోకాల్ ఉంది, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఆ ప్రోటోకాల్ ప్రకారం అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని, దానివల్ల వచ్చే 5-6 మాసాల లోపల దాదాపు 30 కోట్ల మందికి భారతదేశంలో వ్యాక్సిన్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి దాంతో పాటు ఇవాళ తీసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తారు.